నమస్తే, ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మరి ఈ సందర్భంలో మనం కరెక్ట్గా టైం ప్రకారంగా మనం అందరం కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం క్రమశిక్షణతో మనం ఇక్కడ అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఇండివిజువల్ చేయడానికి పెట్టుకున్నప్పటికీ కూడా ఏర్పడిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఇద్దరు వచ్చేదానికి అవకాశం కలుస్తారు. ఈ సందర్భంగా రద్దీ గారిని ఒక వందే మాత్రము లేకపోతే ఒక దేశభక్తి గీతము పాడవలసిందిగా వందే మాత్రం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినీ పుల్లకుసుమిత సుమధుర శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఆడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిక, ఆడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిక, పాడబోయి భారతీయుడా. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగ ఫలం, నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగ ఫలం, నేడే నవోదయం, నీదే ఆనందం. ఓ కాంచబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి పరిస్థితి, కాంచబోయి నేటి దుస్థితి. వచ్చిన నీ సభలే చేసి సంబర పడగానే సరిపోదోయ్, స్వాతంత్రం వచ్చిన నీ సభలే చేసి సంబర పడగానే సరిపోదోయ్, స్వాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి. ఆగకోయి ఓడతీయుడా, కదలి సాగబోయి విజయ గీతిక, ఆగబోయి భారతీయుడా. పెద్ద పెద్దది సార్, కింద అది
నా రసీలను ఫోన్ చేస్తాను. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు, భారత మాతకు జయ జయలు. ఫోన్ వచ్చింది హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జయ జయలు, సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జయ జయలు, భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. సంగమ పవిత్ర భూమి, కావేదములు పుట్టిన భూమి, సీతామృతమును పంచిన భూమి, పంచశీల భోగించిన భూమి, పంచశీల భోగించిన భూమి, భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు, భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా, సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి, లక్ష్యములైన విలక్షణ భూమి, భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జయ జయలు, భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు.
ఈ భూమి మాది, ఈ గాలి మాది, ఈ పంట మాది అని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చి అందరు కూడా భారతదేశం నుంచి వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించారు. అప్పటి నుంచి మనము ఆగస్టు 15th 1947 నుంచి ఇప్పటి వరకు ఈ దేశ స్వాతంత్రం గురించి చక్కగా చెప్పుకుంటున్నాం, చక్కగా అనుభవిస్తున్నాం కూడా అన్నమాట. అదేవిధంగా మన పాఠశాల నూతన కమిటీ ఒకటి కొత్తగా ఏర్పాటైంది, వాడు కూడా ఎన్నో వాడక చాలా పనులున్నాయి, పనులున్నా కానీ వచ్చి మన సమావేశానికి వచ్చినందుకు వాళ్ళకి ఒకసారి మళ్ళా మనము మన ఉపాధ్యాయులు అదేనా మన కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ప్రసంగించవచ్చు. క్యారం బోర్డు టీమ్ జస్వంత్ అండ్ సాయి విన్నర్స్.